Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. Iroj manaku, Bhuvaneshwar loni CSIR nunchi IMMT project staff sambandhinchinatuvanti notification release cheyadam jarigindi. Deenlo 73 postulaku notifications ivvadam jarigindi. So different categories lo ee postulanu bharti chestunnaru. Veetanniti sambandhinchinatuvanti poorthi details chuddam. Let's get started. Topic loki vellamundu please subscribe my channel. Please hit everyone and please hit the like button to encourage my channel. So iamt.res.in website lo kellagani manaki ee vidhanga raavadam jarugutundi. So manaku front page lo top chair manaki ikkada kanipistundi kada recruitment of project staff ani advertisement and click here to apply ani. So first advertisement ni click chesinaledhi manaki ee vidhanga raavadam jarugutundi. Manaku first page vachesi short term ivadam jarigindi. So deentlo manaku vacancies vachesi MSc, BE, BTEC, ME, MTEC, MSc as well as PhD and BSc చేసిన వాళ్ళు ఎవరైనా అర్హులు, అదే విధంగా డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అర్హులు అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అప్లికేషన్స్ అనేవి నిన్నటి నుంచి December 1st దాకా అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ వీళ్ళెవరు కూడా ట్రావెలింగ్ అలవెన్సెస్ TADA లాంటివి కూడా ప్రొవైడ్ చేయడం జరగదని వీళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ కూడా లేదు, జస్ట్ ఇంటర్వ్యూ బేస్ పైన జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే మెరిట్ మార్క్స్ బేస్ పైన జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఉన్నటువంటి 57 కేటగిరీస్లలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ యాజ్ వెల్ ప్రాజెక్ట్ నెంబర్ అండ్ ప్రాజెక్ట్ స్పాన్సర్ ఎవరు, సో ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి స్పాన్సర్, అదేవిధంగా డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వచ్చేసరికి March 2020. ఈ జాబ్స్కి ఎక్కిన ప్రతి క్యాండిడేట్ కూడా March 2020 దాకా వర్క్ చేయడం జరుగుతుంది. శాలరీ వచ్చేసి 15,000 ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ HRA ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీళ్ళ యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఎట్ ద డేట్ ఆఫ్ ఇంటర్వ్యూని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిఫరెంట్ క్యాటగిరీస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు చేయాల్సినటువంటి జాబ్ రిక్వైర్మెంట్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు చేయాల్సిందల్లా ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ నెంబరు, పోస్ట్ కోడ్ అండ్ మీ యొక్క ఏజ్ లిమిట్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 57 కేటగిరీలలో ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎందుకంటే టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఇది ఏ పోస్ట్ కోడ్లో ఎన్ని పోస్టులు అనేవి ఉన్నాయన్న డీటెయిల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు కాబట్టి నేను దాని గురించి కూడా సెర్చ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఏ పోస్ట్కి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇదే వీడియోలో. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోని మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఇక్కడ కన్నా చూసుకున్నట్లయితే డిప్లొమా క్యాండిడేట్స్ అందరూ కూడా 15,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్ కూడా 20 ఇయర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బీఎస్సీ అండ్ డిఫరెంట్ కేటగిరీస్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్ టు పోస్ట్ కోడ్ నెంబర్ 14 దాకా మనకు బీఎస్సీ రావడం జరిగింది. నెక్స్ట్ బీటెక్ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో ఇక్కడ 25,000 వస్తుంది ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్ దాకా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఏజ్ లిమిట్ అంతా కూడా ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే, ఎందుకంటే ఓబీసీకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఏ విధంగా 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో అదే దీనికి కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ బీటెక్ వాళ్ళందరూ కూడా 25,000 శాలరీ ఇస్తున్నారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్. అండ్ నెక్స్ట్ ఎంఎస్సీ చేసిన వాళ్ళు కూడా బీటెక్ కేటగిరీలోకనే వీళ్ళకి అంతే అమౌంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్ టు పోస్ట్ కోడ్ నెంబర్ 41. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 42 నుంచి ఎంటెక్ వాళ్ళు యాడ్ అవ్వడం జరిగింది. ఎంటెక్, సో ఎంటెక్ వాళ్ళకి ఏంటంటే 28,000 శాలరీ, అదేవిధంగా హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళ యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఓసీ క్యాండిడేట్స్కి 35 ఇయర్స్ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మెటలర్జీ వాళ్ళు బీటెక్లో మెటలర్జీ చేసిన క్యాండిడేట్స్ కూడా అమౌంట్ అనేది ఎక్కువగా ఇస్తున్నారు, ఎందుకంటే మెయిన్ వర్క్ వాళ్ళదే కాబట్టి వాళ్ళకి కొంచెం హై పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎంటెక్ వాళ్ళు కానీ అదేవిధంగా బీటెక్ అయినా కూడా. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ పిహెచ్డీలో ఒకే ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. పిహెచ్డీ ఇంజనీరింగ్లో 36,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తున్నారు. 57 కేటగిరీస్లో 73 పోస్టులలో మనకు పిఏ 1, 2, 3 అండ్ జిఆర్ఎఫ్ అండ్ ఎస్ఆర్ఎఫ్ అండ్ ఆర్ఏ ఫిల్ చేస్తున్నారు. అండ్ ప్రతి క్యాండిడేట్ కూడా వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మినిమం 55% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇది అందరికి కూడా సేమ్ ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏ క్యాండిడేట్ అయినా కూడా మినిమం 55% మార్క్స్ రావాలి. అదేవిధంగా ఒక క్యాండిడేట్ ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకునే విధంగా వీళ్ళైతే ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. కాకపోతే మీరు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తారో అది ఫస్ట్ కమ్ ఫస్ట్ చాయిస్, అదేవిధంగా దీనికైతే ఇవ్వడం జరుగుతుంది.
అండ్ ఎవరైనా బీటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేస్తుంటే వాళ్ళకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎంఫిల్ చేసిన వాళ్ళకి 1 ఇయర్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ అప్లై చేసిన ప్రతి క్యాండిడేట్లోంచి వీళ్ళు స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ లొకేషన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. మాక్సిమం ఉంటే మనకు భువనేశ్వర్లో కానీ ఢిల్లీలో కానీ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ దీనికైతే ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. దీనిలోకి వెళ్ళినట్లయితే మనకు సంబంధించినటువంటి ఏ పోస్ట్ కోడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ కోడ్ నెంబర్ 6లో బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి 2 పోస్టులు, అదేవిధంగా బీఎస్సీ మెకానికల్ మెటలర్జీ కెమికల్ వాళ్ళకి 3 పోస్టులు, అదేవిధంగా బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ డిప్లొమా ఇన్ కెమికల్ ఆర్ మెటలర్జీ 2 పోస్టులు. అండ్ మేము ఈ కేటగిరీకి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అప్లై నవ్వని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ఎవరైతే దీనికి అర్హులో వాళ్ళంతా కూడా అప్లై చేసుకోండి. డిసెంబర్ 1st ఈజ్ ద లాస్ట్ డేట్. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.